మనందర్నీ ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి న్యూ ఢిల్లీలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఈ రోజు పులకించిపోయినాడు. మహాతల్లి వారు పాడిన పాటలకి వారు చేసినటువంటి ఆ గోవింద నామ స్మరణ భారతీయులందరికీ హక్కది. భావి భారత భారత దేశంలో వినిపించేటటువంటి మహత్తరమైన శక్తి గోవిందుడిది. కలియుగ వైకుంఠంలో భగవంతుడు దేవుడు మన భగవంతుడు వెంకటేశ్వర స్వామి గోవింద నామం ప్రపంచమంతా వినిపించే రోజు తొందరలో ఉంది. రాబోయే రోజుల్లో భారతీయుల సంపద వేదం, వేదాల్లో నుంచి వచ్చినటువంటి మన సంపదని కలియుగంలో వెంకటేశ్వర స్వామి సర్వదా భక్త కోటిని ఆదరిస్తూ భక్తులు ఇస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని భక్తులకు దర్శన భాగ్యం కలిగించడం కాకుండా ప్రతి ఒక్కరిని నేనున్నానన్నటువంటి నమ్మకంతో మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో భగవంతుని అండ ఉన్నదన్నటువంటి ఆలోచనలో ముందుకెళ్తున్నటువంటి మన జాతి మనందరికీ దైవం కలియుగంలో వెంకటేశ్వర స్వామి అన్నటువంటి మాటని ప్రపంచమంతా చాటి చెప్పేదానికి ఈరోజు మనందరికీ క్యాపిటల్ సిటీ అయినటువంటి న్యూఢిల్లీలో జరిపేటటువంటి అవకాశం సదవకాశం సద్భాగ్యం ఇంతమంది భక్తులకు కలిగించినటువంటి పరిపాలనా దక్షుడు పెద్దలు వెంకయ్యనాయుడు గారి ప్రోద్బలంతో మా ముఖ్యమంత్రి గారి ఆలోచనతో తల్లి సోదరి దీపా వెంకట్ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరిని మనసారాన్ని అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని భక్తిభావం కలిగినటువంటి భారతీయులకు అందాల్సినటువంటి సంపదని అందించేటటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్నటువంటి భక్త కోటికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కలియుగంలో త్రేతాయుగంలో కానీ ద్వాపర యుగంలో కానీ తల్లి శ్రీరామచంద్రుడిలాగా శ్రీకృష్ణ భగవానులాగా కలియుగంలో నేనున్నానటువంటి శబ్దం ప్రపంచమంతా వినిపిస్తున్నటువంటి ఈనాడు వెంకటేశ్వర స్వామికి జరుగుతున్నటువంటి కైంకర్యాలు సేవలు తరిస్తున్నటువంటి భక్త కోటి అందరికీ కూడా అన్ని సదుపాయాలు కలిగించి తిరుమలలో దర్శన భాగ్యం కలిగిస్తూ ఉంటే ఎక్కడైతే భక్తులున్నారో వారందరికీ నా దీవెనలు అందించేటటువంటి కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం ఇంత వైభవోపేతంగా జరిపిస్తున్నటువంటి కార్యక్రమాన్ని వీక్షించినటువంటి భక్త కోటికి అందరికి కూడా భగవంతుడు సర్వదా తోడుగా ఉండాలని వారి ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకు అందాలని ఒక మంచి వెలుగుని మీకు ప్రసాదించాలని చేస్తున్నటువంటి కార్యక్రమంగా భక్త కోటి భావించమని నేను కూడా ఆవేశవంతుడి అయిపోయినా. గోవిందనామ స్మరణ విన్న తర్వాత ఈ గోవిందనామం భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా వినిపించే రోజు అతి దగ్గరలో ఉందన్నటువంటి మాటను మీ భక్త కోటికి అందరికి కూడా హృదయపూర్వకంగా నేను మనవి చేస్తూ మిమ్మల్ని అందరినీ మనసారి అభినందిస్తూ ఇంకా కూడా 3 రోజులు బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరిపేటటువంటి సదవకాశం సద్భాగ్యం న్యూఢిల్లీ ప్రజలకు ఉందన్నటువంటి మాట కళ్యాణం కానీ సాక్షాత్ మీరు ఏనాడో చూడనటువంటి అభిషేకం కానీ పుష్ప సేవ కానీ అన్ని సేవల్ని తిలకించమని భగవంతుని ఆశీర్వాదాన్ని పొందమని మిమ్మల్ని అందరినీ పేరు పేరున న్యూఢిల్లీలో ఉన్నటువంటి భక్త కోటిని ప్రతి ఒక్కరూ విచ్చేయమని వీక్షించమని జయప్రదం చేయమని పేరు పేరున మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానిస్తుందన్నటువంటి మాటను హృదయపూర్వకంగా భక్త కోటికి అందరికి కూడా నేను మనవి చేస్తున్నా. ఓం ఇప్పుడు పాడినటువంటి మహాతల్లి నిజంగా చిత్రారాయ్ భగవంతుడు ఆమెకి ఆవహించాడు అన్నటువంటి అనుభవం నాకు కలిగింది. నిజంగా నేనే ఊగిపోయాను. నేను ఒక సామాన్యుణ్ణి. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం న్యూఢిల్లీలో ఆమె పాడినటువంటి పాట ఆ గోవిందనామ స్మరణ ఈనాడు వింటే నాకు నిజంగా తన్మయమైపోయాను. నేను తప్పకుండా వారికి భగవంతుడు సర్వదా తోడుగా ఉండాలని వారి తప్పకుండా వారి కంఠాన్ని భగవంతుడి ముందు పాడించేటటువంటి అవకాశం మాకు తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్పించమని ఆ మహాతల్లిని కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను. తప్పక ప్రతి భక్తుడు విచ్చేసి వీక్షించి భగవంతుని ఆశీర్వాదం పొందవలసిందిగా న్యూఢిల్లీలో ఉన్నటువంటి భక్త కోటికంతా కూడా నేను ఆహ్వానం పలుకుతున్నాను. ఓం నమో శ్రీనివాసాయ.